నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని పెదవంతెనపై ఫుట్పాత్ రైలింగ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీన ఉదయం అకస్మాత్తుగా ఫుట్పాత్ రైలింగ్లో కొంత భాగం గోస్తనది కాలువలోకి కూలిపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన తణుకు శాసనసభ్యులు కార్మికులు వెంకట నాగేశ్వరరావు వంతెనపై ఒకవైపు ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేసేలాగా చర్యలు తీసుకుని ఆర్ఎండ్బి అధికారులతో నిర్మాణ పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు గురువారం నుంచి కాంట్రాక్టర్ ఇచ్చే నిర్మాణ పనులు చేపట్టారు. 3 రోజుల్లో పనులు పూర్తి చేసి వంతెన భాగాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెప్తున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కారుమురికి తణుకు వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నర్సాపురం పార్లమెంటరీ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాట్టేరు రోటరీ క్లబ్లో కరోనా 3rd వేవ్ సందర్భంగా ఎదుర్కోవడానికి నిర్వహించిన హెల్త్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి బీజేపీ నర్సాపురం పార్లమెంటరీ జిల్లాధ్యక్షులు నాన్న తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా 3rd వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ వాలంటరీ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని తాతాజీ చెప్పారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి శిక్షకులుగా డాక్టర్ ఇలపుకుర్తి ప్రకాష్ వ్యవహరించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నమట్ల కబర్దీప్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు హెల్త్ వాలంటీర్ల శిక్షణ శిబిరం ఇన్ఛార్జి తోట గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీపార్వతి, కేసూరిబాబు, పెనుమంట్ర మండలం బీజేపీ ఇన్ఛార్జి ఎర్రంశెట్టి పద్మారావు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని 24 మండలాల నుండి 80 మంది హెల్త్ వాలంటీర్లు పాల్గొన్నారని పెనుమంట్ర మండల అధ్యక్షుడు సిహెచ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పెనుమంట్ర మండలంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా ఆలరాడుతున్న జుత్తిక గ్రామంలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామివారి ఆలయంలో పార్వతీదేవి అమ్మవారికి అర్చకులు రామకృష్ణ శర్మ, ర్యాలీ వ్యాసశర్మ ఆధ్వర్యంలో భక్తులు పుష్పార్చన, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు రామకృష్ణ శర్మ పార్వతీదేవి అమ్మవారిని రజక కవచంతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ర్యాలీ వ్యాసశర్మ మాట్లాడుతూ శ్రావణ మాస విశిష్టతను భక్తులకు తెలిపారు. తాడపల్లిగూడెం పట్టిన రీసర్వే మ్యాప్ను ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ శాసనసభ్యులు కొట్టి సత్యనారాయణ శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లాలో డ్రోన్ సర్వే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన పట్టణ ప్లాన్ తయారు చేసే బృందాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సాఫ్ట్టెక్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వే ద్వారా స్థలాల గృహ యజమానులకు గెజిట్ హక్కు పత్రం అందజేస్తారని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో స్థలాల మధ్య ఎవరికీ వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తొలుత మ్యాప్ చిత్రాల నకళ్లను స్థానికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. రాష్ట్రంలో మొదటి పైలట్ ప్రాజెక్టుగా తాడేపల్లిగూడెం ఎంపిక కావడం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక డిప్యూటీ డైరెక్టర్ డి వెంకటరమణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ జె జాన్ ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ అమర్నాథ్, టౌన్ సర్వేయర్ రౌత్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా మన తాడేపల్లిగూడెం టౌన్ ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ముందుగా ఇక్కడ స్టార్ట్ చేయమని చెప్పారు. ఇక్కడ అన్ని యాక్టివ్గా అన్ని రకాలుగా సహకారం ఉంటుందని మనం ఒక 2 నెలల క్రితం మన కోడే వెంకటరావు గారి హాస్పిటల్ హై స్కూల్లో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ 2 నెలల్లోనే మనం ఏదైతే నిర్దేశించామో ఆ నిర్దేశించిన ప్రాంతం అంతా కూడా ఏదైతే దీనికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టెక్నాలజీ ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి ముందుకు వచ్చిన ఆర్ఎస్ఐ. అధిక వర్షాలకు ముంపకు గురైన వరి రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం గణపవరం మండల కార్యదర్శి పెచ్చెట్ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ముప్పట్టిపాడు, కేశవరం, మొయ్యేరు, తాళపాలెం గ్రామాల్లో ఎక్కువగా వరిచేలు ముంపుకు గురయ్యాయని, మురుగు పంట కాలంలో ఆక్రమణ గురి కావడం వల్ల ఆధునీకరించకపోవడమే ముంపుకు కారణమని అన్నారు. కౌలు రైతులు పంట నష్ట పరిహారాన్ని కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నారని నరసింహమూర్తి అన్నారు. కార్యక్రమంలో గుత్తుల శ్రీను, దొంగ అప్పారావు, రొంగల శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని భీమవరంలో మావులమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ప్రభుత్వం సూచనల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. దర్శనానంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పెట్టి తీస్తే పైకి చూస్తున్నట్టు పడుతుందమ్మా.
వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుచల్లి విజయ నరసింహారాజు జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. తొలుత శ్రీ మావూళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఏఎస్ఆర్ నగర్లోని తన నివాసంలో నాయకులతో కలిసి బారికే కట్ చేశారు. పార్టీ నాయకులు నరసింహారాజుతో గజమాలతో సత్కరించారు. చిన్నమిర మాజీ సర్పంచ్ గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, కలిదిండి చిన్న బంగారరాజు, వెంప కాశీ, కొట్టుముక్కల పద్మరాజు, కొల్లి ప్రసాద్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు విజయ నరసింహారాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పుటేరులో కిక్కిస తొలగిస్తేనే ఆ ప్రాంత వాసులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే రామరాజు అన్నారు. మండలంలోని మందపాడు వద్ద ఉప్పుటేరులో పంటపై వెళ్లి కిక్కిస తొలగింపు పనులను పర్యవేక్షించారు. 37 లక్షలతో దుంపగడప వద్ద ఉప్పుటేరు వంతెన సమీపం నుంచి కాలమండలం ఏలూరుపాడు వరకు కిక్కిస తొలగింపు పనులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మివ్రతాన్ని నిర్వహించుకున్నారు. రావులపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున మహిళలు ఇంటి వద్ద లక్ష్మీదేవి ప్రతిమ పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 5 ముత్తైదులకు తాంబూలాలు అందించి సాయంత్రం దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దళితులపై దాడులకు నిరసనగా శుక్రవారం రావులపాలెంలో అమలాపురం పార్లమెంట్ తెలుగు యూత్ అధ్యక్షుడు చివులూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో దళిత నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రాజు మాట్లాడుతూ దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసును 21 రోజుల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలని అన్నారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి రింగు రోడ్డు వరకు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హత్యాకాండలు, దౌర్జన్యాలు, మానభంగాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఎందుచేతంటే ఈ దీనికి ఉదాహరణగా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తం మీద దగ్గర దగ్గరగా 500 మంది దళిత మహిళలు అయితే, మామూలుగా అన్ని కులాల మహిళలు అయితే 500 మంది పైన హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు జరిగినాయి. ముమ్మిడివరంలో శ్రీ పాండురంగ స్వామి ఆలయం వద్ద ఉన్న విజయదుర్గాదేవి అమ్మవారిని వరలక్ష్మి వ్రతం సందర్భంగా ధనలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా పంచామృతాలతో అభిషేకం, సహస్రనామార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అంగర విజయరామాచార్యులు, అంగర లక్ష్మీ నరసింహాచార్యులు, కమిటీ సభ్యులు విల్ల ఈశ్వరరావు, విల్ల గణేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట: సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురాలేవు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెలను తీసుకువస్తుంది. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.